ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆ ఇంజెక్షన్ల అమ్మే కొంతమందిపై పోలీసులు నిఘా పెట్టి పలువురిని అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మరో రెమ్డెసివిర్ ఇంజక్షన్ల ముఠా సభ్యులను ఏలూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ దిలీప్ కిరణ్ మాట్లాడుతూ, కోవిడ్ రోగులకు అవసరమయ్యే రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్న ఏలూరు చైత్ర ఆసుపత్రిలో పార్ట్ టైం స్టాఫ్ నర్స్ నున్నా సచివతి, అంబులెన్స్ డ్రైవర్ తేట్ల నాగప్రసన్న కుమార్, అంకం రామకృష్ణ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ తాతంగం అంతా చైత్ర ఆసుపత్రి నుంచి బహిరంగ మార్కెట్ కు సచివతి అనే స్టాఫ్ నర్స్ తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, వారి వద్ద నుంచి 8 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, సెల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగిందని ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ వివరించారు. టూ టౌన్ పోలీస్ వారు చేదించి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. ముగ్గురు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి వద్ద నుంచి 8 వైల్స్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు కూడా ముందుగా నున్నా సత్యవతి, డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ, 30 సంవత్సరాలు, చక్కపల్లి ముస్నూర్ మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఈమె ఆశ్రమ్ కాలేజీలో నర్సుగా పనిచేస్తుంది. అదేవిధంగా పార్ట్ టైంగా చైత్రలో కూడా నర్సుగా పనిచేస్తున్నారు. రెండో వ్యక్తి తిట్ల నాగప్రసన్న కుమార్, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, 25 సంవత్సరాలు, చోదిమెల్ల, ఏలూరు రూరల్. ఈయన అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసేవాడు, ప్రస్తుతం ఖాళీగా ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడు. అదేవిధంగా మూడో వ్యక్తి అంకం రామకృష్ణ, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, 25 సంవత్సరాలు, చోదిమెల్ల, ఏలూరు రూరల్ మండలం. ఇతను ఈ డ్రైవర్ తాలూకా ఫ్రెండ్. ముగ్గురు కలిసి వాళ్ళకి యాక్సెస్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఏదైతే ఈ రెమ్డెసివిర్ ఇంజక్షన్ దొరుకుతుందో అది యాజమాన్యానికి తెలియకుండా పేషెంట్కి ఇవ్వాల్సినవి డైవర్ట్ చేసి బయటకు తీసుకొచ్చి వాటిని బ్లాక్ మార్కెట్ చేస్తూ అధిక మొత్తంలో ఎక్కువ రేటుకి బయట అవసరమైన వాళ్ళకి అమ్మి డబ్బులు చేసుకుంటున్నారు. మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ ప్రకారం టూ టౌన్ పోలీస్ వారు ఆదిప్రసాద్ గారు సిఐ, కిషోర్ బాబు ఎస్ఐ, నాగబాబు ఎస్ఐ టీం ఫామ్ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో సహా, ఆబిద్ అలీ గారు ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో సహా ఈ ఆపరేషన్ కండక్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ 8 ఇంజెక్షన్లతో పాటు ఒక సెల్ ఫోను, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఏదైతే ఈ రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఈ కోవిడ్ 19 సమయంలో అతి ముఖ్యమైన డ్రగ్గా పరిగణిస్తున్నారో, వీటికి డిమాండ్ అనుసరించి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ నిఘా ఉంచడం జరిగింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, అంబులెన్స్ వైపు నుంచి కానీ, అదర్ స్టాఫ్ కానీ ఎవరైతే ఇటువంటి అక్రమాలకు పాల్పడతారో వారందరి మీద కూడా పోలీస్ వారు నిఘా ఉంచడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం ఆల్ నాని గారు, హెల్త్ మినిస్టర్ గారు, వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా ఇచ్చి ఉన్నారు. సో ఎవరైనా స్టాఫ్ ఇటువంటి అక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా వారిపైన నిఘా ఉంచి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.